హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బేబీ బాయ్ టిఫా సారీ ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోని చూసి వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే ఇంకా మరిన్ని 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 వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ లైకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఇట్రస్ ఈజ్ యాంటీబ్రెడ్ బల్కి షోస్ వెల్ డిఫైన్డ్ ఇంట్రాట్రన్ జెస్టేషనల్ శాక్ విత్ సింగిల్ వ్యాలబుల్ ఫిటర్స్ ఏంటంటే ఇట్రస్ అయితే మంచిగా ఎన్లార్జ్ అవుతుంది అండ్ యుట్రస్లో సింగిల్ బేబీ ఉందని అయితే ఇక్కడ మనకు స్కాన్ రిపోర్ట్లో చెప్తున్నారు అండ్ డెసిడ్యువల్ రియాక్షన్ ఈస్ గుడ్ అంటే ఎండోమెట్రియం రియాక్షన్ అనేది బాగుంది అని చెప్తున్నారు ఎండోమెట్రియం రియాక్షన్ అంటే ఇట్రస్లో లోపడి లోపడి నుంచి పై భాగం ఉంటుంది కదా దాన్ని ఎండోమెట్రియం అంటారు అండ్ నో పెరిజెస్టేషనల్ కలెక్షన్ అంటే ఎడ్రస్లో ఎలాంటి బ్లడ్ క్లాట్స్ కానీ బ్లీడింగ్ కానీ ఎలాంటిది లేదనైతే చెప్తున్నారు యోగ్ శాక్ నోటెడ్ యోగ్ సాక్ అనేది ప్రెజెంట్ అయిందని చెప్తున్నారు యోగ్ శాక్ అన్నా జెస్టేషనల్ సాక్ అన్న సేమ్ అండ్ ఎఫ్హెచ్ఆర్ అంటే ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫన్ బీపీఎం ఉంది అండ్ ఎస్ఆర్ఎల్ సిఆర్ఎల్ వచ్చేసి సిక్స్టీ త్రీ ఎంఎం ఉంది సిక్స్టీ సిఆర్ఎల్ అంటే ఏంటంటే బేబీ యొక్క హెడ్ టాప్ టు బాటమ్ ఎంత ఉంది లెంత్ వచ్చేసి ఎంత ఉందంటే సిక్స్టీ త్రీ ఎంఎం ఉంది అండ్ ఈడీడీ వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ లెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఉంది అండ్ న్యాచురల్ న్యాచురల్ తిన్న ట్రాన్స్పరెన్సీ అంటే ఎన్టీ అండి దీ దీనికోసమే మెయిన్గా ఈ స్కాన్ అనేది తీయడం జరుగుతుంది ఇది వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఉంది ఈ ఎన్టీ అంటే ఏంటంటే బేబీ యొక్క భాగం ఉంటుంది కదా నెక్ పార్ట్ ఎంత ఉంది దాని థిక్నెస్ ఉంది ఉందని అయితే దీన్ని మెజర్ చేయడం జరుగుతుంది ఈ స్కాన్లో అయితే మె మెజర్ చేయడం జరుగుతుంది అది వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఎంఎం ఉంది సర్విక్స్ లెంత్ వచ్చేసి త్రీ త్రీ సెంటీమీటర్స్ ఉంది ఇంటర్నల్ ఆస్ క్లోజ్డ్ నో ఫిన్ ఫినల్లీ అంటే ఓపెన్ అవ్వడం అయితే జరగట్లేదు ఇంటర్నల్ ఆస్ అనేది క్లోజ్గా ఉంది సర్విక్స్ అనేది క్లోజ్గా ఉంది ఓపెన్ అవ్వలేదు అని చెప్తున్నారు సర్విక్స్ లెన్స్ త్రీ సెంటీమీటర్స్ ఉంది త్రీ పాయింట్స్ కంటే తక్కువ ఉంటే స్టిచ్చెస్ వేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ సెంటీమీ త్రీ సెంటీమీటర్స్ ఉన్నా కొంచెం రిస్కే కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ నా చల్ బోన్ ప్రజెంట్ నాచల్బోన్ ప్రజెంట్ మ్యాగ్జిలరీ యాంగిల్ ప్రజెంట్ అంటే నాసల్ బోన్ అంటే ముక్కు భాగం అండి ముక్కు భాగం ప్రజెంట్ అయింది మ్యాగ్జిల్లరీ యాంగిల్ ప్రజెంట్ అంటే మ్యాగ్జిల్లరీ యాంగిల్ ప్రజెంట్ అని అన్నారు స్పాంటేనియస్ లిమ్స్ మూమెంట్స్ అబ్జర్వ్డ్ అంటే లిమ్ కాళ్ళు మూమెంట్స్ అనేవి జరుగుతున్నాయి లిమ్స్ టు ద ఎక్స్టెండ్ విజువలైజ్డ్ అండ్ నార్మల్ లిమ్స్ అంటే తో తెలుగులో నాకు అంత తెలియదని లిమ్స్ అంటే వాటి మూమెంట్స్ అనేవి అయితే బాగా జరుగుతున్నాయి అని అయితే చెప్తున్నారు నో సబ్క్రోనియక్ అండ్ రిట్రోమెరియస్ బ్లీడ్ ఇలాంటి బ్లీడింగ్ అయితే మనకి ఈ ట్రెస్లో నోట్ అవ నోట్ అవ్వలేదు అని చెప్తున్నారు అండ్ ఇంప్రెషన్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ ఆఫ్ థర్టీన్ వీక్స్ ఇయర్లీ ఇది ఈ స్కాన్ వచ్చేసి థర్టీన్త్ వీక్ స్కాన్ కాబట్టి మనకి ఇక్కడ ఇంప్రెషన్లో ఇచ్చారు ఒకవేళ ఈ ఎన్టీ స్కాన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇంప్రెషన్లో ఇంకో పాయింట్ ఇచ్చి ఫలానా ప్రాబ్లం అని చెప్తారు సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మనకైతే క్లియర్గా ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్